సృష్టి స్థితి లయకారకుడు ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడే. కాలం కంటికి కనిపించకపోయినా సూర్యభగవానుడు ప్రత్యక్షంగా దర్శనమిస్తాడు. శ్రీ మహావిష్ణువు రూపమే శ్రీ సూర్యభగవానుడిగా విశ్వమంతా పూజిస్తోంది. కురుక్షేత్రంలో అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు ఇదే సత్యాన్ని వెల్లడించారు. ఈ సృష్టి స్థితిలయకారకుని నేనే, ఈ జగమంతయు నాయందే నిక్షిప్తమై ఉన్నదని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుని సందేశం ఉంది. అందుకే మంగళవారం శ్రీ వైష్ణవ దేవాలయాలన్నింటిలోనూ శ్రీ సూర్య భగవానుని జన్మతిథి రోజున రథ సప్తమి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిపారు. శ్రీ సింహచల పుణ్యక్షేత్రం శ్రీకృష్ణాపురం గోశాల వద్ద రథసప్తమి వేడుక ఘనంగా నిర్వహించారు. ఇక్కడి క్షేత్రంలో సూర్య భగవానునికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సూర్యకళ పుష్పాలు సమర్పించారు. సూర్య భగవానుని ఏడు గుర్రాల రథానికి పూజలు జరిపించారు. లోక కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ పూజలు నిర్వహించారు. శ్రీ సింహచల దేవస్థానంలో ఉన్న రాతిరథంపై శ్రీదేవి భూదేవి సహిత గోవిందరాజస్వామి వారితో పాటు ఆళ్వార్ల సమేతంగా ఉంచి రథసప్తమి అంగరంగ వైభవంగా జరిపారు. విశేష అభిషేకాలు వేదపారాయణలు జరిపారు. స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా నిర్వహించారు. సూర్యప్రభ వాహనంపై స్వామివారి తిరివీధి మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపారు.